Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Maharshi garu, ippudu manam social media teeskunte venne quick ee news aina manaku vastundi. Kaapothe adi nijama abaddama ani telusukodaniki matram ఆలోచించాల్సిందే. అలా కొన్ని వార్తలు వస్తున్నప్పుడు అది మనకు యూజ్ అవుతుంటుంది, ఓకే ఇది జరిగిందా అని. కానీ కొన్ని ఫేక్ న్యూస్లు వస్తుంటాయి. రీసెంట్గా ఒక మనిషి అంటే చనిపోకుండానే చనిపోయాడు అని ముద్ర వేసేసి శ్రద్ధాంజలి పెట్టేసి మరీ న్యూస్లో అలా ఆర్టికల్స్లో వేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఆపడం ఎలా? దాన్ని ఒకటి, ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. రెండు, దీన్ని ఆపడం కూడా ఎవరి వల్ల కాదు. నిన్న కూడా శరద్ బాబు గారు చనిపోయారని ఇచ్చారు. అవును, మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు అయ్యా ఇది కరెక్ట్ న్యూస్ కాదని మళ్ళీ ఖండన ఇచ్చారు. అంటే ఇట్లా చనిపోయారు అని ఇవ్వడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో అనే స్పృహలో వీళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వీళ్ళు ఎవరో ఏమిటో కూడా మనకు తెలియదు, ఎక్కడి నుంచి వస్తాయో ఇవన్నీ కూడా. అట్లనే గతంలో శారద గారి మీద వచ్చింది, కోట శ్రీనివాసరావు గారి మీద వచ్చింది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే సోషల్ మీడియాకు ఉన్న కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఏమి దేనికైనా కూడా గుడ్ క్వాలిటీస్తో పాటు బ్యాడ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి, అది సమస్య. గతంలో ఏం జరిగేదంటే ప్రింట్ మీడియాలో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు తప్పులు జరిగేవి, కాకపోతే దానికి ఒక బాధ్యత ఉండేది. ఆ బాధ్యత వల్ల వాళ్ళు మరుసటి రోజు దాని సవరణ ఖండన వేయడము, లేదా ఎవరైతే తమ వల్ల బాధపడ్డారో వాళ్ళకి నేరుగా వెళ్ళి క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది. గతంలో ఏం జరిగిందంటే కడప జిల్లాలో బండారు రత్న సభాపతి గారు అని ఒక మంత్రి ఉండేవాడు. ఆయన హెల్త్ బాగలేక హైదరాబాద్లో చేరారు. హైదరాబాద్లో చేరినప్పుడు ఏం జరిగిందంటే ఎవరో ఆయన ఏదో పోయారు అని చెప్తే ఆ ఫేక్ న్యూస్ ఉదయం పత్రికకు వచ్చేసింది. ఉదయం పత్రిక వాళ్ళు ఏం చేశారంటే బండారు రత్న సభాపతి మాజీ మంత్రి బండారు రత్న సభాపతి మృతి అని ఫస్ట్ పేజీలో వేశారు. మరుసటి రోజు ఏమైందంటే కడప జిల్లాలో వాళ్ళ బంధువులంతా వచ్చి గొడవ చేశారు. దాంతో ఉదయం మేనేజ్మెంట్ ఆ తప్పును గ్రహించి నేరుగా వెళ్ళి వాళ్ళకి క్షమాపణలు చెప్పి ఇట్లా పొరపాటు చేశాము మేము, ఇది జరగలేదు అని మళ్ళీ వాళ్ళ పత్రికలో ప్రచురించారు. అంటే ఆ బాధ్యత ఉండేది. అట్లనే ఉదయం వాళ్ళు ఇంకొక బ్లండర్ కూడా చేశారు ఆ రోజుల్లో. అదేమిటంటే కంచి స్వామి ఉన్నారు, కంచిలో ఆ రోజు ముగ్గురు స్వాములు, పెద్ద స్వామి ఉండేవాళ్ళు, జయేంద్ర స్వామి, తర్వాత ఇంకో చిన్న స్వామి. పెద్ద స్వామి అప్పటికే ఓల్డ్, ఆయన మెల్లిగా సిక్ అయ్యాడు. ఈ నిజ నిర్ధారణ చేసుకోకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఫోన్లు లేవు, ల్యాండ్ ఫోన్ తప్ప ఇంక వేరే ఛాన్సే లేదు ఒక మనిషితో ఇంకో మనిషి మాట్లాడి ఇది నిజమా అబద్ధమా అని తేల్చుకోవడానికి కూడా. దాంతో ఏమయ్యేదంటే అక్కడ ఉన్న రిపోర్టరు చెప్పేదాని ఆధారంగానే నమ్మేవాళ్ళు. ఆ రిపోర్టర్కి ఎవరో ఒకరు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక మొత్తం గొడవ అయిపోయేది. ఆ కంచి స్వామి చనిపోయారు అని వార్త వచ్చింది. వీళ్ళు దాన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా వేసేశారు. వేసేసరికి ఏమైపోయిందంటే అది పొద్దున్నే కంచిలో గొడవ అయిపోయింది. గొడవ అయిపోతే ఈ తిరుపతి నుంచి ఉదయం మేనేజ్మెంట్ మేనేజరు వీళ్ళందరూ కలిసి కంచికి వెళ్ళి స్వామికి దండం పెట్టి క్షమాపణ చెప్పి ఇంకెప్పుడూ జరగదు అనేసి మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చి దాన్ని వేసుకున్నారు. అంటే తప్పులు ఎప్పుడూ జరుగుతాయి. ఇప్పుడు ఏంటంటే అది పొరపాటున సమాచారం నిర్ధారణ చేసుకోలేని ఒక నిస్సహాయ పరిస్థితిలో జరిగే పొరపాటు. ఇప్పుడు సమాచారం నిర్ధారణ చేసుకోవడానికి మనకి అన్ని రకాల సాధనాలు ఉన్నాయి. ఇది కేవలం ఏంటంటే మోసం. ఇది మోసం ఏంటంటే ఫలానా ఆయన ఇక లేరు అని ఒక తమ్ముడు పెడతారు ఆ ఫోటో పెట్టి, మనం ఒక్కసారిగా షాక్కు గురయ్యి టకటకటగా దాన్ని ఓపెన్ చేసేస్తాము. వాళ్ళకి వ్యూయర్షిప్ కావాలా? ఈ ఇది ఫేక్ అని మనకు కాసేపటికి తెలిసిపోతుంది ఇది మోసము అని. కానీ అప్పటికి మనం చూసేసి ఉంటాం. ఇట్లా మనలాంటి వాళ్ళు కొన్ని వేల మంది లక్షల మంది చూసేస్తారు, తెలియకుండా షేర్ కూడా చేస్తారు. అంటే వాళ్ళకి పర్పస్ నెరవేరుతుంది. వాళ్ళ పర్పస్ ఏంటి? అది ఫేక్ ఇక మనకు సంబంధం లేదు. దాంతో వాళ్ళు లబ్ధి పొందుతారు. ఇది ఎంత క్రూరంగా మారిపోయిందంటే ఐశ్వర్యరాయ్ కూతురు హాస్పిటల్లో చేరింది అని ఇట్లాంటి ఫేక్ న్యూస్లు ఇచ్చారు. ఫేక్ న్యూస్లు ఇచ్చినప్పుడు ఐశ్వర్యరాయ్ ఏం చేసిందంటే ఆ అమ్మాయి తనకున్న టైంని తనకున్న పలుకుబడిని అంతా ఉపయోగించి పోలీస్ కేసు పెట్టి ఆ పోలీస్ కేసు ముందుకు పోయేలా చూసి, ఇప్పుడు మనలాంటి వాళ్ళైతే ఏం కేసు పెడతాం, మన మీద ఎవరు చిన్న చిన్న సెలబ్రిటీస్ అనుకోండి, వాళ్ళు ఇప్పుడు చిన్న హీరోయిన్ ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి చచ్చిపోయిందని వారితో ఇస్తే అమ్మాయి ఎక్కడ పోయి కొట్లాడుతుంది? పోలీస్ స్టేషన్ పోయి లాయర్లు పెట్టుకొని కొట్లాడగలదా? ఐశ్వర్యరాయ్ ఏం చేసిందంటే ఆమె శక్తిమంతురాలు కాబట్టి తన కూతురు మీద వస్తున్న ఈ తప్పుడు వార్తలు ఏవైతే ఛానల్స్ ఉన్నాయో యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కూడా వాటిని ఆపించేయగలిగింది, బ్యాన్ చేయగలిగింది.
అట్లా సమాజంలో ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళు పోలీసులు కంప్లైంట్ చేసి కోర్టులకు వెళ్ళి ఇది చేయగలిగితే కనీసం వాళ్ళు కొంత ఇప్పుడు ఐశ్వర్య లాంటి వాళ్ళు చేయగలగడం వల్ల ఏమైందంటే వాళ్ళకు రోల్ మోడల్ అయ్యారు. ఓహో మనకి ఇట్లా నష్టం జరిగితే మనం బయరే పోతున్న కొట్లాడవచ్చు అనే ఒక ఇది క్రియేట్ అయింది. అది అందరికీ ఉంది. ఇది చాలామంది హీరోలు చచ్చిపోయినట్టుగా ఒక ఆయన ఒక ప్రముఖ నటుడు ఉరి వేసుకొని చచ్చిపోయినట్టుగా తమ్మునేలు పెట్టారు. కోవిడ్లో కూడా చాలా వచ్చాయి ఇలా. కోవిడ్లో ఇంకా దానికి అసలు నిర్ధారణ లేదు కదా. అది ఈ డిజిటల్ టెక్నాలజీ యొక్క మంచి చెడు రెండు రూపాలని మనం చూడాల్సిందే. సో ఇలాంటివన్నీ ఈ రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా ఏదన్నా క్లారిటీగా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఇలాంటి తప్పుడు న్యూస్ని స్ప్రెడ్ చేయొద్దు అని కోరుకుంటున్నాం. ఏదేమైనా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.